అనగా 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 ఇవాల్టి రోజు చరిత్రలో ఇవాల్టి తేదీ సెప్టెంబర్ 6 1657లో ఇవాటి రోజున షాజహాన్ చక్రవర్తి ఆకస్మికంగా జబ్బు చేసి మంచాన పడ్డారు. ఇంకేముంది, దాంతో ఆయన బతుకుండగానే నేనే నెక్స్ట్ రాజునవుతా అంటే కాదు నేనవుతా అని ఆయన కుటుంబంలో విపరీతమైన గొడవలు మొదలైపోయాయి. 1774లో ఇదే రోజున బ్రిటిష్ గవర్నమెంట్ పేష్వా రఘునాథరావును సపోర్ట్ చేసి పూణే రాజ్యాన్ని మరోమారు చేజిక్కించుకోమని ఆయన్ను పురిగొలిపింది. మన దేశంలోనే మనవాళ్లు శరణార్థులవ్వడం దుర్భరం కదా. పాకిస్తాన్ నుంచి పార్టిషన్ తర్వాత భారత్కు తోలివేయబడ్డ మనవాళ్లు శరణార్థులుగా దిక్కు మొక్కు లేకుండా అలమటిస్తున్న రోజులు అవి. అప్పటికే వేలాది మంది ప్రయాణిస్తూ దారిలోనే మరణించి దారుల వెంబడి కుప్పలు కుప్పలుగా శవాలు పడి ఉన్నాయి. మనవారి పట్ల జరుగుతున్న దారుణాన్ని, పాకిస్తానీయుల పట్ల చూపబడుతున్న మెత్తటి వైఖరిని భరించలేక గాడ్సే వంటి వారు ఉడికిపోతున్న రోజులవి. ఇవాటి రోజునే 1947లో భారత ప్రభుత్వం శరణార్థుల కోసం మినిస్ట్రీ ఆఫ్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఫార్ రిఫ్యూజీస్ ను మొదలుపెట్టింది. అనగా 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 ఇవాల్టి రోజు చరిత్రలో ఇవాల్టి తేదీ. Please subscribe to our channel and hit on the bell button for regular updates. And don't forget to like and share our videos with your family and friends. You can follow us on Facebook and Twitter and download New Credio app from Google Play Store and iOS App Store for latest greatest Bollywood and Tollywood music. New Credio, nothing like it.